ఇంకా మనం స్టవ్ ఆన్ చేసేసుకుందామండి. శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టిన బియ్యాన్ని స్టవ్ మీద పెట్టి తగినన్ని జీడిపప్పులు కొన్ని యాలకులు కొన్ని దాల్చిన చెక్కలు కొద్దిగా ఉప్పు అంటే సరిపడినంత కొద్దిగా పసుపు కొద్దిగా నెయ్యి అంటే 2-3 స్పూన్లు పాలు వేయటం. వీడియో కట్ అయిపోయిందండి. దీంట్లో 1 గ్లాస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు వేసి మూత పెట్టేసేద్దాము. ఆ బియ్యానికి 2 గ్లాసులు కొబ్బరి పాలు వేసేద్దామండి. ఇది మటన్ రెసిపీ కావాలండి. ఇది ఆలకల చెట్టు అండి. ఇది ఒకసారి అన్నాన్ని గరిటె తోటి కలిపేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మగ్గనిచ్చేద్దాం. అంటే అన్నం మగ్గిపోయిందండి. కంప్లీట్గా కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. చూసారా సింపుల్గా కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందా? దీన్ని చికెన్ కర్రీలో కానీ మటన్ కర్రీలో కానీ తినొచ్చండి. తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదా. మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.